పొద్దున్న 5 గంటలకే హైదరాబాద్లో పెద్ద వర్షం. ఎటు వెళ్ళినా రోడ్లన్నీ నీటిలో మునిగిపోయి ఉన్నాయి. నేను చిక్మగళూరు హాలిడే కోసం కాచిగూడ నుంచి యశ్వంత్పూర్కి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో బయలుదేరాను. ఈ క్లాస్లో టికెట్ 2900 రూపాయలు, నార్మల్ చైర్ కార్లో 1600 అవుతుంది. నేను తత్కాల్లో బుక్ చేశాను కాబట్టి 3400 రూపాయలు అయ్యింది. ఎంతో పెద్ద వర్షం కురిసినా ట్రైన్ టైంకే, అంటే 5:45 బయలుదేరింది. మనకు ట్రైన్లో ఫ్లైట్లో లాగా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండూ సర్వ్ చేస్తారు. అంతేకాదు పొద్దున్నే 7 గంటలకి కాఫీ లేదా టీ విత్ బిస్కెట్స్, లంచ్కి ముందు సూప్ కూడా సర్వ్ చేస్తారు. ఈ ట్రైన్లోని భోజనం అబౌ యావరేజ్గా ఉంటుందని నా అభిప్రాయం. నా ట్రైన్ 2 గంటలకి చేరాల్సి ఉంటే 1/2 గంట ముందే చేరింది. నేను కర్ణాటకలోని చిక్మగళూరుకి హాలిడే కోసం బెంగళూరుకు వచ్చాను. నేను నా చిన్ననాటి స్నేహితుడు ఆనంద్తో కలిసి మల్నాడు ప్రాంతానికి హాలిడే కోసం వెళ్తున్నాను. ఈరోజు రాత్రి తన ఇంట్లో స్టే చేసి పొద్దున్నే తన కారులో చిక్మగళూరుకి బయలుదేరుతున్నాం. పొద్దున్నే 5 కల్లా నిద్రలేసి ఆనంద్తో కాఫీ తాగి 7 కల్లా చిక్మగళూరుకి తన ఆటోమేటిక్ డ్రైవ్ కార్లో బయలుదేరాం. మేము బెంగళూరు నుంచి నెలమంగళ, కునిగల్, చెన్నారాయపట్న, హాసన్, బేలూరు మీదుగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దూరం 250 కిలోమీటర్లు. నెలమంగళ దాటాక ఒక చోట ఈ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం అయ్యాం. టైం దాదాపుగా 9 అవుతూ ఉండటంతో ఆకలిగా ఉంది, అందుకే వెంటనే ఆగిపోయాం. ఇక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ మాకు దొరికింది. కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. మళ్ళీ మా ప్రయాణం మొదలుపెట్టాం. ఇంత అందమైన ప్రకృతి కనపడటంతో కారాపి ఎంజాయ్ చేశాను. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో కొబ్బరి చెట్లు ఉన్నట్టుగా మల్నాడులో కూడా కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి. మల్నాడు అనే పేరు యాక్చువల్లీ కన్నడ భాషలోని మళే అనే పదం నుంచి వచ్చింది. మళే అంటే వర్షం. వర్షం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ మొత్తం ప్రాంతాన్ని మల్నాడు అని పిలుస్తారు. మల్నాడులో దాదాపుగా 13 జిల్లాలున్నాయి. అందులో ఒకటి చిక్మగళూరు. మనం ఇప్పుడు ఈ ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైమరా అనే ఊర్లో ఉన్న తోటదహళ్ళి అనే హోమ్స్టేకి వెళ్తున్నాం. నా ఫ్రెండ్ ఆనంద్ ఈ చెట్టు చూడగానే ఈ కొంటె పనులు చేయడానికి ఆగాడు. అతన్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఆనంద్ ఒక రిటైర్డ్ డీజీఎం ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్. లైఫ్ని ఎంజాయ్ చేయటం అతనికి ఇష్టం. మనం ఇప్పుడు దాదాపుగా చిక్మగళూరు దగ్గరలో ఉన్నాం. ఇక్కడి నుంచి చిక్మగళూరు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. మీకు ఈ విషయం తెలుసా? చిక్మగళూరుని ద ల్యాండ్ ఆఫ్ కాఫీ అని పిలుస్తారు. వెస్టర్న్ ఘాట్స్ స్లోప్స్ మీద ఈ కాఫీ తోటలుంటాయి. ఈ కొండల్లోనే తుంగ, భద్రా నదులు జన్మించాయి కూడా. దూరంగా కనపడుతున్న కొండలే వెస్టర్న్ ఘాట్స్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మేము స్టే చేయబోయేది కూడాను ఆ కొండల్లోనే. ఇదేనండి చిక్మగళూరు సిటీ. ఇక్కడ ఒక పనుంటే ఆగాం. ఇక్కడి నుంచి మా స్టే 8 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇప్పుడు మనం అసలు సిసలైన వెస్టర్న్ ఘాట్స్లోకి ఎంటర్ అవుతున్నాం. కాఫీ తోటల మధ్య నుంచి మా ప్రయాణం. మేము మా హోమ్స్టే చేరుకున్నాం. లోపలికి వెళ్లే ముందు నేను ఆనంద్ కాఫీ తోటల అందాల్ని ఎంజాయ్ చేసి చెక్ఇన్ అవుదామని ఆగాం. ఒక్కసారి ఈ కీచురాళ్ళ సౌండ్స్ వినండి. హైదరాబాద్లోని పొల్యూటెడ్ గాలిని పీల్చి పీల్చి
ఈ తాజా గాలిని పీలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఏదో వేరే ప్రపంచంలాగా ఉంది. మనం ఇప్పుడు తోటదహళ్ళి హోమ్స్టే మెయిన్ ప్రిమైసెస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నంతసేపు ఒక కొత్త ప్రపంచంలో ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు కలుగుతుంది. నేచర్ ఒక హైలైట్ అయితే, కాఫీ తోటల్లో వినపడే పక్షుల కిలకిలా రావాలు, కీచురాళ్ల స్టీరియోఫోనిక్ శబ్దాలు మనకొక మరుపు రాని అనుభూతిని ఇక ఎప్పటికీ ఉండిపోయేలా చేస్తాయి. నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. వీలైతే నా ఫ్యామిలీతో మళ్ళీ రావటానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు తోటదహళ్ళి హోమ్స్టే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ హోమ్స్టే ప్రకాష్ అండ్ పల్లవి అనే దంపతులకు చెందింది. వీళ్ళకి చుట్టూ 75 ఎకరాల కాఫీ తోటలున్నాయి. దీని మధ్య వాళ్ళ యాన్సెస్ట్రల్ ఇల్లుంది. చాలా పెద్ద ఇల్లు అంటే అది అండర్స్టేట్మెంట్ అవుతుంది. ఈ హోమ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా మల్నాడ్ ఆర్కిటెక్చరల్ స్టైల్లోనే ఉంది. టెర్రకోటా టైల్స్ వల్ల ఇంకా ఎక్స్ట్రా అందం చేకూరింది. ఈ పర్టికులర్ స్పాట్లోనే 5-6 గదులు ఉన్నాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క రూమ్ ఒక్కో ఆకారంలో, డిజైన్ అండ్ డెకొరేషన్లో ఉంటాయి. బట్ అన్నీ కూడా చాలా అందంగా డిఫరెంట్గా ఉంటాయి. వీటన్నిటినీ మీకు ముందు ముందు చూపిస్తాను. మంచి కలర్ఫుల్ టీక్ వుడ్ మంచం, దాని పక్కన టీక్తోనే తయారు చేసిన దివాన్ స్టైల్ బెడ్. బాత్రూమ్ చాలా ఎలిగెంట్గా ఉంది. షవర్ ప్యానెల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఏసీతో అవసరమే లేదు. అందుకే రూమ్లు ప్రొవైడ్ కూడా చేయలేదు. జస్ట్ ఫ్యాన్ వేసుకుంటే చాలు, ఏసీ వేసుకున్నట్టే ఉంటుంది. రాగానే ముందు మా లగేజ్ రూమ్లో పెట్టి తొందరగా లంచ్ కోసం డైనింగ్ ఏరియాకి బయలుదేరాం. ఇక్కడ ప్రతి అడుగు ఎంతో అందంగా ఉంటుంది. ప్రతి చోట ఎంతో ఖరీదైన యాంటిక్స్ని అమర్చారు. మీరు ఎటు వైపు చూసినా ఆర్కిటెక్చర్ కానీ, యాంటిక్స్ కానీ, నేచర్ కానీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నాకు పర్సనల్గా ఇక్కడ ఉన్న 2 రోజులు రాత్రులు ఒక ప్యారడైజ్లో ఉన్న అనుభూతిని నాకు కలిగించాయి. మా కోసం లోహిత్, నవీన్ ఇద్దరు కూడాను వేడి భోజనాలు రెడీ చేయటం మొదలుపెట్టారు. తోటదహళ్ళి హోమ్స్టేలో రూమ్ టారిఫ్ వచ్చేసి పర్ పర్సన్ అంటే ఒక వ్యక్తికి గాను ఛార్జ్ చేస్తారు, టోటల్ రూమ్కి కాదు. ఒక వ్యక్తికి వచ్చేసి 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలు అంటే 5 నుంచి 12 సంవత్సరాల పిల్లలకైతే 1,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీకు నాన్ వెజిటేరియన్ కావాలంటే నాన్ వెజిటేరియన్, లేదా వెజిటేరియన్ అనుకుంటే వెజిటేరియన్ ఈ టారిఫ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. పొద్దున్న 7:30కి కాఫీ లేదా టీ విత్ బిస్కెట్స్, 8:30కి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు లంచ్, సాయంత్రం 4 గంటలకి కాఫీ లేదా టీ విత్ స్నాక్, రాత్రి 7:30కి సూప్, తర్వాత 8 గంటల నుంచి డిన్నర్ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్లో నేను మీకు కాఫీ ఎస్టేట్లో వాక్, దేవీరమ్మ ఆలయం, ముళ్ళయ్యనగిరి పీక్, షూటింగ్ పాయింట్, హీరే కొలాలే సరస్సు, బేలూరులోని చెన్న కేశవస్వామి ఆలయం చూపిస్తాను.